కలియుగ ప్రత్యక్ష దైవంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని కొలిచేటువంటి ప్రసిద్ధ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానంలో వెలిసినటువంటి తిరుమల కొండలో ఉన్న వెంకటేశుడు, శ్రీనివాసుడు, వడ్డీ కాసులవాడు గోవిందుడు. మరి తిరుమల వెంకటేశుని గురించిన మహత్యాలు తెలియని వారుండరు అంటే అతిశయోక్తి లేదు. అటువంటి తిరుమల ఆలయంలో ఎన్నో ప్రశస్తమైన విశేషాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా తిరుమలలో ఉన్నటువంటి ఆ ఆలయ గోపురంపై వెలసిన విమాన వెంకటేశ్వరునికి కూడా ఓ చరిత్ర ఉంది. ఆ విషయం విజయనగర పాలకుల కాలంలో తిరుమల శ్రీవారికి లెక్కకు మించి ధన, కనక, వస్తు, వాహనాలను విజయనగర ప్రభువులు అందించారు. అలాంటి సమయంలో కొంతమంది అర్చకులు స్వామివారి నగలను ధరించి తిరుగాడటం మహారాజు దృష్టిలో పడింది. అగ్రహారంలో ఆ మహారాజు 9 వైష్ణవ అర్చకులని తన కరవాలంతో కడతేర్చారు. నరహత్య మహాపాపం అనుకుంటే ఏకంగా 9 ఆలయంలోనే మట్టుపెట్టాడు మహారాజు. అత్యంత పవిత్రమైన దేవాలయంలో జరిగిన ఈ ఘోరమైన పాప పరిహారానికి నడుం బిగించారు విజయనగర సామ్రాజ్య గురువులైన శ్రీ వ్యాసరాయలు. 12 పాటు రాజగురువులు శ్రీవారి గర్భాలయంలో అత్యంత కఠోర దీక్షతో పాప పరిహార పూజాదికాలు నిర్వహించారు. ఆ 12 కాలంలో భక్తులకు గర్భగుడిలోని మూల విరాట్ దర్శన భాగ్యాన్ని నిషేధించారు. అందుకు ప్రతిగా ఆనంద నిలయ విమానం 1 శ్రీవారి మూలమూర్తిని పోలిన విగ్రహాన్ని ప్రతిష్ఠించి నిత్యార్చన దర్శనాలకు ఆటంకం లేకుండా చేయబడింది. ఈ విగ్రహం ఆనంద నిలయానికి ఉత్తర వాయువ్య మూలకు ఉంటుంది. శ్రీవారి మూలమూర్తి రూపానికి ఇదొక్కటే ప్రతిరూపంగా సంభావింపబడుతూ ఆనంద నిలయ విమాన వెంకటేశునిగా ప్రసిద్ధిగాంచారు. గర్భాలయంలో స్వామి తన భక్తుల మనోభీష్టాన్ని తీర్చేవాడైతే ఈ విమాన వెంకటేశ్వరుడు కేవలం మోక్షప్రదాత. అందుకనే ప్రదక్షిణా మార్గంలో వీరిని తప్పనిసరిగా దర్శించుకోవాలి. గర్భాలయంలో స్వామిని దర్శించుకోవడానికే సమయం సరిపోదు. కనుక మన కోరికలన్నీ ఇక్కడ స్వామికి ఎంతసేపు కావాలంటే అంతసేపు నిలబడి అన్నీ మొక్కుకోవచ్చు. అందుకే శ్రీవారి ఆలయానికి వెళ్ళినప్పుడు విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించడం మర్చిపోకూడదు.